సో అన్న అందరికీ హాయ్, నా పేరు వెంకీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ టెక్ గేమింగ్. సో అన్న మనకి వాళ్ళు చూసుకుంటే ప్రీమియం బండిల్స్ అండ్ అలాగే లెజెండరీ గన్ స్కిన్స్ ఆర్ బ్యాక్ అని చెప్పి ఒక ఈవెంట్ రావడం జరిగింది కదా. ఈవెంట్ అనేది ఎలా ఉందని చెప్పి క్లారిటీగా చెప్తాను, అలాగే ఎన్ని డైమండ్స్కి వస్తాయని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్కి ఆల్ పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అన్న ఇక ఏమాత్రం నేర్చుకుని ఆ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చున్నా మనకైతే చాలా అంటే చాలా మంచి లెజెండరీ బండిల్స్ అండ్ అలాగే గన్ స్కిన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బండిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఏదైతే బ్రేక్ డాన్స్ బండిల్ ఉంది అది ఉంది అండ్ అలాగే సమురాయి బండిల్, ఇంకా చూసుకోవచ్చు చాలా మంచి రేర్ బండిల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకొచ్చినా మనకైతే చాలా అంటే చాలా మంచి రేర్ బండిల్స్ ఉన్నాయి. వీటిలో మీరైతే వీటన్నిటిని కూడా క్లైమ్ అయితే చేసుకోవచ్చు, కాబట్టి మీకైతే డైమండ్స్ అయితే ఉండాలన్నమాట. చూసుకోవచ్చు చాలా చాలా బండిల్స్ అయితే ఉన్నాయన్నమాట. గేమ్లో ఉన్న అన్ని బండిల్స్ కూడా యాడ్ చేసినట్టే ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే గోల్డ్ రైల్లో వచ్చిన బండిల్స్, ఫ్రీగా ఇచ్చిన బండిల్స్ కూడా యాడ్ చేశాడు దరిద్రపోడు. అండ్ అలాగే నా తర్వాత చూసుకుందాం, తర్వాత చూసుకుంటే అన్న ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే గన్ స్కిన్స్ అనమాట. గన్ స్కిన్స్లో కూడా చూసుకోవచ్చు మనకైతే చాలా మంచి రేర్ గన్ స్కిన్స్ యాడ్ చేశాడు. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ టైం వచ్చిన డబల్ షూటర్ యాడ్ చేశాడు అండ్ అలాగే బన్నీ MP40 థామ్సన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా మంచి రేర్ గన్స్ అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ గన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అయితే అట్రిబ్యూట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకైతే యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా వస్తాయి బ్రో, లైక్ మనకి ఎన్ని డైమండ్స్కి వస్తాయని చెప్పి క్లారిటీగా చెప్తారనమాట. సో అన్న మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ స్పిన్కి లైక్ ఒక స్పిన్ వేయాలంటే మనకు దగ్గరికి వచ్చేసరికి 199 డైమండ్లు అయితే ఉండాలన్నమాట. ఓన్లీ 199 డైమండ్స్కి 1 స్పిన్ అంట, మరీ దారుణంగా ఉంది. ఇవన్నీ పెద్ద రేర్ అని చెప్పి మనకైతే వీటి అంతా ప్రైజ్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చా మనైతే 199 డైమండ్లు పెట్టి ఒక స్పిన్ వేస్తే మనకైతే ఏదొకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ మనకైతే ఏమీ ఇవ్వడనమాట. అండ్ అలాగే 5 స్పిన్స్ పెట్టి మీరైతే 899 పెట్టి లైక్ అక్కడ ఉన్నాయి కదా 5 స్పిన్స్ వచ్చేసరికి 899 డైమండ్లు అనమాట. 899 డైమండ్లు పెట్టి మీరు కనుక స్పిన్ వేస్తే ఏదో ఒక లెజెండరీ గన్ స్కిన్ కానీ అయితే బండిల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మీరు బండిల్లో వేస్తే మీకు బండిల్ వస్తుంది అండ్ అలాగే గన్ స్కిన్కి వేస్తే మీరైతే గన్ స్కిన్ అనమాట. ఖచ్చితంగా మీకైతే ఇది 5 స్పిన్లో స్పిన్ వేస్తే కనుక అదే 899 డైమండ్లు ఉంది కదా ఆ స్పిన్ కనుక మీరు వేస్తే మీకు ఖచ్చితంగా ఏదో ఒక లెజెండరీ రివార్డ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు వేస్తే మాత్రం అదే వేయండి, మీరైతే 1 స్పిన్ వేస్తే మాత్రం మీకు రాదనమాట. ఒకవేళ మీరు కనుక ఇక్కడ కనిపిస్తున్న షీట్ బై బండిల్ ఇదైతే బ్రేక్ డాన్సర్ బండిల్ పక్కాగా తీసుకోవాలంటే మాత్రం మీరైతే అట్లీస్ట్ ఒక 10,000 డైమండ్ వరకైనా ఖర్చు చేయాలన్నా. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర అది డైరెక్ట్గా మనకి ఒకవేళ రాకపోయినా సరే ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్చేంజ్ అనేది ఉంది. చూసుకోవచ్చు మధ్యలో ఎక్స్చేంజ్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్చేంజ్ టోకెన్స్ పెట్టి మనైతే ఈ బండిల్స్ అండ్ అలాగే గన్ స్కిన్స్ కూడా మనైతే రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గన్ స్కిన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ బండిల్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఉంది కదా సమురాయి బండిల్ అండ్ అలాగే బ్రేక్ డాన్సర్ బండిల్, ఈ రెండు కూడా మనకైతే 50-50 టోకెన్స్ వస్తాయన్నమాట. ఈ రెండింటిలో మీరు ఏం తీసుకోవాలన్నా సరే మీకైతే 50 టోకెన్స్ అయితే ఉండాలి. గన్ స్కిన్లో కూడా అంతే. ఇక్కడ చూసుకొచ్చినా మనకైతే ఇదైతే షార్ట్ గన్ ఉంది, ఇదైతే 50 పెట్టాడు అండ్ అలాగే బన్నీ MP40 కూడా మనకైతే 50 టోకెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. 50 టోకెన్స్ అంటే మనకి ఈచ్ టోకెన్ అంటే లైక్ మనకి ఈచ్ స్పిన్కి ఒక టోకెన్ వస్తుందన్న. మీరైతే ఒక స్పిన్ వేస్తే ఒక టోకెన్ అనేది వస్తుంది అనమాట. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఈవెంట్ అనేది మీ దగ్గర కనుక పక్క డైమండ్స్ ఉంటే మాత్రం అట్లీస్ట్ ఒక 10,000 డైమండ్లు అయినా ఖర్చు అవుతాయి. మీరైతే కొన్ని డైమండ్లు పెట్టుకుని మీరైతే వేస్తే మాత్రం మీకైతే వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. ఒకవేళ ట్రై చేయండి, మీ దగ్గర తక్కువ డైమండ్స్ ఏమైనా ఉంటే ఒక 500-600 ఉంటే మాత్రం ట్రై చేయొద్దని వేస్ట్ అనమాట. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అన్న ఈ ఈవెంట్ అనేది ఎలా ఉంటుంది అండ్ అలాగే ఎన్ని డైమండ్స్కి వస్తుందని చెప్పి. మరి ఇంటే ఇవాళ వీడియోసరికి మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్. అంతవరకు బాయ్ అండ్ జై హింద్.